Sunshine Properties Infra Developers Safety Surety Promise అనువైన స్థలం అందుబాటు ధరలో ప్రణవి ప్రైడ్ బాచారం రాష్ట్రపతిందరికి వినాయకుడి శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలందరికి కూడా పండగలున్నా ఏమున్నా చంద్రబాబు నాయుడు గారు లేరు అని ఆయన జైల్లో ఉన్నారన్న ఒక లోటు ఆ బాధ ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈ రాక్షస పరిపాలన ఎప్పుడప్పుడు దాన్ని ముగించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం వేచి చూస్తున్నారు. నిజమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారినాయంటే ఆఖరికి బయటికి ఎప్పుడు రాని మహిళలు రాజకీయంలో కుటుంబాలు ఉన్నా కూడా రమణీ గారు కానీ భువనేశ్వర్ గారు కానీ బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయం భువనేశ్వర్ గారి భర్తకి రమణీ గారి మామగారికి వాళ్ళు మా కుటుంబం మా వ్యక్తి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు బయటికి వచ్చి బాధపడకూడదా? కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళు పడే ఇబ్బందులు చెప్పకూడదా? ప్రజల కోసం మేము అండగా ఉంటామని చెప్పడానికి ధైర్యం చెప్పడానికి వాళ్ళు బయటికి రాకూడదా? ఈరోజు రోజా గారు బయటకు వచ్చి ఏ విధంగా అయితే స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు మీతో కూడా అట్లే చేసినారా? మీరు మంత్రి హోదాలో ఉన్నారనుకుంటున్నారా లేకపోతే రోడ్డు మీద తిరిగే వాళ్ళు అనుకుంటున్నారా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అయ్యో పాపం అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. మీరు ఒక మంత్రి స్థాయిలో ఉండి మంత్రి హోదాలో ఉండి మీ శాఖకు సంబంధించిన వ్యవహారాల గురించి మీరు మాట్లాడరు, మీ శాఖలో ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడరు. ఎక్కడ పడితే అక్కడ డ్యాన్సులు చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడతారే తప్ప మీరు మీ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కానీ చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ గురించి ఏమన్నా చెప్పగలిగినారా? ఈరోజు ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాం, తప్పకుండా వచ్చే రోజుల్లో ఏ నంద్యాల జిల్లాలో మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులకి డిపాజిట్లు కూడా రానియకుండా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తున్నాము. హామీ ఇవ్వడమే కాకుండా ఈరోజు కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, మీ అందరికీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులకి బుద్ధి చెప్పేలాగా ప్రజలందరితో కూడా తిరుగుబాటుతనం వస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా ఆలగడ్డ ఎమ్మెల్యే ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా చొక్కా పట్టుకొని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. రేపు పొద్దున మీరు ఆ వీధిలో కానీ ఆ కాలనీలో కానీ ఆ గ్రామంలో కానీ ఓట్లు అడగడానికి రానికున్న ప్రజలు తిరుగుబాటుతనం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. వీళ్ళేదో టెంట్ వేసుకొని కూర్చుంటున్నారు, వీళ్ళేం చేయలేరని దయచేసి అనుకోకండి. నేను చెప్తున్నా వచ్చే రోజుల్లో ఇది ఇంకా తీవ్రంగా కార్యక్రమాలు చేయబోతున్నాము. ఎమ్మెల్యేలు బయట తిరగనీయకుండా చేస్తాము. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ కూడా మేమందరం కూడా కూర్చొని ధర్నా చేసే పరిస్థితి రాబోతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు పనులు చేయరు, మమ్మల్ని పనులు చేయనియరు. వాళ్ళు బయటికి రారు, మమ్మల్ని బయటికి రానియరు. చేత కానీ దద్దమ్మ ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎమ్మెల్యేలుగా వీళ్ళందరూ కూడా గెలిచినారు. కేవలం కక్ష సాధించడానికి మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చారే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి, గమనించండి, ఆలోచించి పనిచేసే వాళ్ళకి ఓట్లేయండి, మీకోసం కృషి చేసే వాళ్ళకు ఓట్లేయండి. మీకోసము రాష్ట్రం కోసము ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కేసులు వేపించుకొని మరీ మీకోసం కొట్లాడే వాళ్ళకి ఓట్లేయమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. పేపర్లోనే కాదు ఇతర జాతీయ మీడియాకు సంబంధించిన దాంట్లో ఛానల్స్లో కావచ్చు, పేపర్లలో కావచ్చు, డెక్కన్ క్రానికల్ లాంటి పేపర్లలో కూడా పెద్ద పెద్ద యాడ్లు, ఇంత పెద్ద యాడ్లు ఇచ్చేదని నిజంగా చూస్తుంటే నాకు వీళ్ళు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ చెరువులు ఏదైతే నింపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద యాడ్ ఇచ్చినారో, దాదాపు 75 చెరువులు. ఈ చెరువులన్నిటికి కూడా గతంలో కేఈ కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి
అవన్నీ శాంక్షన్ చేపించడం జరిగింది దాదాపుగా 60-70% పని పూర్తి చేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఇప్పుడు డోన్ దగ్గర 2-3 చెరువులు నింపేసి ఆర్థిక మంత్రి గారు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి నా ఎల్సి ఈ యాడ్లు ఇచ్చే డబ్బులకి వాళ్ళు చేసే పనికన్నా ఈ యాడ్లు ఇచ్చే డబ్బులకే ఎక్కువ ఖర్చు పెట్టిండారు ఈ విధంగా పని చేసేది గోరంత పబ్లిసిటీ ఇచ్చేది కొండంత ఎప్పుడు మార్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ గత ప్రభుత్వంలో ఆల్రెడీ కేఏ కృష్ణమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది జీవో ఇవ్వడం జరిగింది పని మొదలు పెట్టడం జరిగింది 60% పని కూడా అయిపోయింది అయిపోయిన పనికి ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు ఇంత సిగ్గుచేటు రైతుల్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇంకా ఏ స్థాయికి దిగజారుతారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇట్లాంటి పబ్లిసిటీ ఇచ్చే ఖర్చు పెట్టే మీ డబ్బులు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మీరు ఖర్చు పెట్టండి పెయింట్లు కొట్టడానికి కొన్ని వందల కోట్లు పెయింట్లు తీసేయడానికి కొన్ని వందల కోట్లు ఇంకా డబ్బులు మీరు వృధా చేసుకుంటూ పోయినారు వచ్చిన రోజు నుంచి ఈ పబ్లిసిటీకి మీరు ఇచ్చే డబ్బులు ప్రజల మీద ఖర్చు పెట్టాలని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళకి సూచనలు ఇస్తున్నాం మేము